హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానిఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి. ఫ్రెండ్స్, అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకైతే చాలా టైం పడుతుంది, కానీ మీరు ఒక లైక్ చేయడానికి, కామెంట్ చేయడానికి మీకు ఎంతో సమయం పట్టదు. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 6 మే 2022 అన్నమాట. ఈరోజు శుక్రవారం అండి. సో ఈరోజు కలర్ అప్డేట్ అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 5:40 నుంచి 8:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగల్ అండి. సో కోడి డ్యాగల్నే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించుకోవచ్చు. అలాగే కాకి చూపు అనేది ఉండకూడదండి, డ్యాగల్లో కాకి చూపు అనేది ఉండకూడదు. కోడి డ్యాగల్లో ఓన్లీ కోడి డ్యాగన్ మాత్రం ఉపయోగించుకోవాలి, కాకి చూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యమైన రంగులు మాత్రమే చెప్తున్నానండి. ఓన్లీ చూపులు గెలిచినటువంటి రంగులు అన్నమాట ఈ డ్యాగలు. కోడి రసంగులు, కోడి ఎర్ర నమ్ముళ్ళు, కోడి డ్యాగలు, అలాగే కోడి నెమళ్ళు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మీరు ఫొటోస్తో క్లియర్గా చూసుకోవచ్చు, డ్యాగలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, కోడి ఎర్ర నమ్ముళ్ళు, అలాగే కోడి నెమళ్ళు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఫొటోస్తో సహా క్లియర్గా పెట్టడం జరిగింది. అలాగే ఈ జాములో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు, కాకి పింగళాలు, కాకి నెమళ్ళు, కాకులు. సో ఇవి చూపులకి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి, పింగళాలు, కాకి పింగళాలు, కాకి నెమళ్ళు, అలాగే కాకులు అనమాట. సో ఇవి చూపులకి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా డ్యాగలు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:20 నుంచి 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి రంగులు అనమాట. సో కాకి నెమలి రంగులనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అండి. సో ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, చూపులకి గెలిచినటువంటి రంగులు అనమాట ఇవి. సో ఇక్కడ మీకు ఫొటోస్తో క్లియర్గా చూపించడం జరుగుతుంది. చూపులకి గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, అలాగే కాకులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే డేగలు, పింగళాలు, రసంగులు, డేగ పోలాలు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మీకు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓటమి అని రాసి ఉంటుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు అనమాట, ఓడిపోయేటటువంటి రంగులండి ఇవి, డేగలు, పింగళాలు, రసంగులు, డేగ పోలాలు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా నెమళ్ళు విజయం సాధించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 10:50 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులు అనమాట. సో కోడి పింగళ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. సో ఇవి అన్ని రంగుల మీద గెలిచే రంగులండి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు, నల్లపుట్ల సేతువాలు, కోడి కక్కెరలు, కోడి పింగళాలు, కోడి కాకులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులండి. సో ఇక్కడ మీరు క్లియర్గా లెఫ్ట్ సైడ్లో క్లియర్గా ఉంటుంది, గెలుపని రాసి ఉంటుంది, క్లియర్గా చూడండి. పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కక్కెరలు, కోడి పింగళాలు, అలాగే కోడి కాకులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులండి.
అలాగే ఈ జామ్లో ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓటమి పాలయ్యే రంగులు ఇక్కడ రైట్ సైడ్లో ఫోటోస్తో సహా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఓటమి పాలయ్యేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమళ్ళు, రసంగులు, డేగలు, నెమళ్ళు అలాగే ఎర్ర అబ్రాసులు అన్నమాట. సో ఇవి ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన ఓడిపోయేటటువంటి రంగులండి. ఎర్ర నెమళ్ళు, రసంగులు, డేగలు, నెమళ్ళు అలాగే ఎర్ర అబ్రాసులు అన్నమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళని ఎక్కువగా ఉపయోగించుకోండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:20 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డ్యాగల్ అనమాట. సో కాకి డ్యాగల్నే ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇవి అన్ని రంగుల మీద గెలిచే రంగులండి. అలాగే చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి విజయం సాధించినటువంటి రంగులు కాకులు, కాకి డ్యాగలు, నల్లబొట్ల సేత్వాలు, రసంగులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. కాకులు, కాకి డేగలు, నల్లబొట్ల సేత్వాలు, రసంగులు అనమాట. సో ఇవి చూపులకు గెలిచినటువంటి రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, నెమళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మళ్ళీ చెప్తాను, క్లియర్గా చూడండి. ఓడిపోయేటటువంటి రంగులు నెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, నెమళ్ళు అలాగే కోడి నెమళ్ళు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కోడి చూపు లేకుండా చూసుకోండి. కాకి చూపు మాత్రం నడుస్తుంది, కోడి చూపు మాత్రం మీరు పెట్టుకోవద్దు. కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది జామ్ మొత్తం కూడా. అలాగే చివరగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 3:50 నుంచి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళ రంగులండి. సో నెమలి పింగళాలనే ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఫోటోస్తో సహా పెట్టడం జరుగుతుంది. సో ఇవి గెలిచే రంగులండి. ఎర్ర పోలాపుంజులు అలాగే పింగళాలు, నెమలి పింగళాలు, పసింగల సేత్వాలు, నెమళ్ళు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. ఎర్ర పోలాలు, పింగళాలు, నెమలి పింగళాలు, పసింగల సేత్వాలు, నెమళ్ళు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఓటమి పాలయ్యేటువంటి రంగులండి ఇవి. గేరువాలు, కాకి డేగలు, కోడి కాకి డేగలు, కోడి కాకులు అలాగే కాకులు అనమాట. సో ఇవి ఓటమి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన రంగులండి. గేరువాలు, కాకి డేగలు, కోడి కాకి డేగలు, కోడి కాకులు అలాగే కాకులు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మీరు క్లియర్గా ఫొటోస్తో సహా క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో దయచేసి మీరు క్లియర్గా చూడండి.